సాల్వ్ కాలేదు, ఆయన సాల్వ్ అయింది అంటున్నారు కానీ ఇంకా సాల్వ్ కాలేదు. ఇట్లా మీరు పిలిచి మాట్లాడటం ఉంటుందా? ఎందుకంటే వన్ వే కదా, మీరు చెబితే విని చేతులు కట్టుకొని చేయటమే కానీ, ఇప్పుడు అట్లీస్ట్ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు నేరుగా పిలిపించి మాట్లాడతారు. ఆయన గొప్పతనం ఏంటంటే 74 ఏళ్ల వయసులో పిలిచి మాట్లాడతారు. ఇంటర్నల్ డిస్కషన్స్ ని మేము బయట పెట్టేసి ఇదిగో మేము పిలిపించాం మాట్లాడాం, ఇప్పుడు పిలిపించండి మాట్లాడండి, వర్మగారు ఎలాగల్లు వచ్చారు పిఠాపురం సమస్య గురించి మాట్లాడడానికి, అలాగే ఎవరో ఇండిపెండెన్స్ అన్న బొర్రా అప్పారావు గారు, వీళ్ళంతా బొర్రా అప్పారావు గారు ఎప్పుడు పార్టీలోకి వచ్చారు, ఏం చేశారు, ఏ స్థాయిలో పనిచేశారు, ఎలక్షన్ ముందుకు వచ్చి పనిచేసి సీట్ అడిగేదానికి, లేకపోతే ఫస్ట్ నుంచి జెండా పట్టుకొని నడిచిన వాళ్ళకి, ఎవరికి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి జెండా పట్టుకొని నడిచి ఖర్చు పెట్టుకొని తిరిగిన వాళ్ళకు ఒక్కొక్కసారి పొత్తు ధర్మంలో భాగంగా సీటు అక్కడ రాలేకపోతున్న పరిస్థితిని వివరించడం జరిగింది. అగ్రి అయిన వాళ్ళు పార్టీ ప్రయోజనం, రాష్ట్ర ప్రయోజనం ఆశించి ప్రతి ఒక్కళ్ళు అగ్రి అయ్యారు, నడుస్తున్నారు. అవన్న వాళ్ళు స్వప్రయోజనం దెబ్బతింటుంది అనుకున్న వాళ్ళు ఇలా ఇండిపెండెంట్ గా వేస్తా ఉంటే వెయ్యనండి, వాళ్ళ బలం కూడా తెలుస్తుంది కదా, అప్పుడు అర్థమవుతుంది. పార్టీ లేకుండా ఇండిపెండెంట్ గా వాళ్ళ బలం ఏందో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు కదా, అప్పుడు వాళ్ళకు కూడా తత్వం బోధకు వస్తుంది. ఇప్పుడు చెప్పారు, పార్టీ చెప్పింది, అక్కడ అనుకూల అవకాశాలు లేనప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటది నాయకులకి. నాయకులే నిలబడకుండా మనం ఏదో ఇండిపెండెంట్ గా వేద్దాం, అట్లేద్దాం ఇట్లేద్దాం అంటే అది వాళ్ళ అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది, వాళ్ళు పార్టీకి పనిచేయడానికి రాలేదు, వాళ్ళ స్వప్రయోజనంగా వాళ్ళు ఎదగడానికి పార్టీని అడ్డం పెట్టుకుని ఎదగడానికి వచ్చారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు ఏ పార్టీలోనూ ఎక్కువ కాలం ఉండలేరు, వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు ఏ పార్టీలోనూ నిలబడలేదు. సో ఎవరైనా ఒక కమిట్మెంట్ తో పనిచేసే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కువ కాలం ఉంటారు. మా పార్టీలో ఎక్కడో అడపా తడప ఒకళ్ళు ఇద్దరు ఇలాంటి ఇష్యూస్ వచ్చినా అవి పిలిపించి మాట్లాడతారు, అగ్రి అయిన వాళ్ళు అగ్రి అవ్వని వాళ్ళు ఇలాగేమన్నా రెబల్ డెసిషన్ తీసుకుంటే పార్టీ ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఉంది. అజయ్ గారు ఉన్నారు కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చైర్మన్, ఆయన ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ఇప్పుడు ఇలాంటి ఫిర్యాదులు వచ్చినా ఇలాంటి ఏమన్నా ఇష్యూస్ జరిగినా ఆయన వెళ్తున్నారు, గ్రౌండ్ కి వెళ్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, అక్కడ జరిగే విషయాల మీద కూడా రిపోర్ట్ తీసుకుంటున్నారు, అది అధిష్టానంతో మాట్లాడుతున్నారు, మళ్ళీ పిలిపిస్తున్నారు. ఇంత జరుగుతుంటే మీరు వన్ వే కమ్యూనికేషన్ అంటారు, అంటే మీకు జరిగేదంతా మేము ఇదిగో ఇది చేస్తున్నాం అని చెప్పి ఎప్పటికప్పుడు బహిర్గత పరుచుకొని మేము జరిగే అంతర్గత విషయాలను కూడా బయట పెట్టాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీరు మీడియా వాళ్ళకి తెలియజేయాలని మీరు మీడియా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారేమో అర్థం కావట్లేదు. ఇప్పుడు మీతో వచ్చిన సమస్య జనసేనతో వచ్చిన సమస్య ఏంటంటే, మీరు ప్రశ్నించవచ్చు ప్రపంచంలో ఉన్న అన్ని భాషల వాళ్ళని ప్రశ్నించవచ్చు, మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, ప్రశ్నించగానే మీరు ఇంక ఇరిటేట్ అయిపోతారనమాట. ఇప్పుడు వస్తాయి, సే యు నీడ్ టు ఆన్సర్ అండి, యు ఆర్ ఇన్ పబ్లిక్, మీరు వ్యక్తిగతంగా లేరు, మీరు పబ్లిక్ లో ఉన్నారు, పబ్లిక్ నుంచి వచ్చిన నాయకులకు వచ్చిన సమస్యలే మీతో ప్రస్తావన చేస్తున్నాం అంతేగాని ఎవరు వ్యక్తిగత అంశాన్ని ప్రస్తావన చేయట్లా. మీరు అడిగిన దానికి ఆన్సర్ చేస్తూనే మిమ్మల్ని సాటిస్ఫై చేయాలంటే మేము బయట పెట్టాలా అని అడుగుతున్నాను. అవసరంలా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన 74 ఏళ్ల వయసులో ఆయన ఒక్కొక్కరిని పిలిచి ఎలా మాట్లాడుతున్నారు? మీరు యు నీడ్ టు లెర్న్ ఫ్రమ్ అదర్ పార్టీస్ అని చెప్తున్నా, యు నీడ్ టు లెర్న్ ఫ్రమ్ అదర్ పార్టీస్. నాయుడు గారి దగ్గర నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆ వయసులో కూడా ఆయన పిలిచి వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో మాట్లాడతారు. మీరు ఎవరికి, యూ హావ్ డెలిగేటెడ్ మీరు ఎవరికో అప్పు చెప్పారు ఒక బాధ్యత. నేను అనేది అట్లీస్ట్ మీ క్యాండిడేట్స్ మీ ఆస్పిరెంట్స్తో కూడా మాట్లాడుకోలేని ఒక నిస్సహాయ స్థితిలో మీరు ఉన్నారంటే సటిల్లీ యూనిట్ టు రివ్యూ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ప్రశ్నించడమే కాదు, కైండ్లీ లిజన్ టు మీ మీరు ప్రశ్నించడమే కాదు, మిమ్మల్ని ప్రశ్నిస్తే సహనంతో జవాబు చెప్పడం కూడా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ శివపార్వతి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, వేణుగోపాల్ గారు, రామ్నాథ్ గారు, అలాగే భానుప్రకాష్ గారు, అందరికీ ధన్యవాదాలు.